చాలా అంటే చాలా రుచిగా కప్పు గోధుమ పిండితో చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. గోధుమ పిండితో తయారు చేసుకునే ఈ రెసిపీని మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. అంత రుచిగా ఉంటుంది, ఎవరూ గుర్తించలేరు కూడా ఇది గోధుమ పిండితో తయారు చేశారు అని, అంత కమ్మగా ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని, గోధుమ పిండిని కూడా ఇప్పుడు మనం బూందీ వేయటానికి బూందీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సాధారణంగా అయితే గోధుమ పిండితో హల్వా చేయటానికి గోధుమ పిండిని ముద్దలాగా కలుపుకొని ఆ పిండిని నీళ్ళలో నానబెట్టుకొని ఆ నీటితో హల్వా అనేది తయారు చేస్తాము. కానీ ఈ విధంగా కూడా చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. అయితే ఈ హల్వా రెసిపీ తయారు చేయడానికి ఇక్కడ నేను నూనె వేయడం లేదండి, నెయ్యి తీసుకున్నాను. నేతిలో ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని ఈ విధంగా పైన పిండి వేసుకొని బూందీలాగా వేసుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఈ బూందీలు అనేవి కొంచెం అంటుకున్నట్లు వస్తాయి. వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రైగా చక్కగా వేయించుకోవాలి, అన్నీ చక్కగా కలర్ మారిపోవాలండి. వేగిన తర్వాత ఈ విధంగా మనం టీని ఫిల్టర్ చేసుకుంటాం కదా, ఈ ఫిల్టర్ సహాయంతో వీటిని తీసేసుకుందాము. ఇలా చేయడం ద్వారా చాలా త్వరగా నూనెలో నుంచి వీటిని తీసుకోవచ్చండి. అలాగే మనకి బూందీలో ఎక్సెస్ నూనె ఉంటే అది కూడా బాండీలోనే పడిపోతుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని తయారు చేసుకోవాలండి. మీకు పిండి పడకపోతే ఈ విధంగా బాండీకి ట్యాప్ చేసుకుంటూ చక్కగా పిండి అనేది వేసుకోవాలి బూందీలను. ఈ రెసిపీకి వచ్చేసి నెయ్యి ఎక్కువ పడుతుందండి. మనం బ్రెడ్ హల్వా ఏ విధంగా అయితే మనకి తింటుంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా తగులుతుందో అదే విధంగా ఉంటాయి, అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా అన్నిటినీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఈ కలర్లో రావాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్నిచ్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనకి ఆ నెయ్యి అనేది మిక్సీ జార్లో చక్కగా ఉంటుంది, తెలుస్తుంది చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట మనం మిక్సీ పట్టుకున్నట్లయితే. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఏ బాండీలో అయితే మనం బూందీలను వేయించుకున్నామో ఆ బాండీలో నెయ్యిని తీసేసి అరకప్పు వరకు పంచదార వేసుకున్నాను. అలాగే ఎంతైతే పంచదార వేసుకున్నామో అంతకు సమానంగా నీళ్ళు అనేవి తీసుకోవాలి. ఇక్కడ మనకి పాకంతో పని లేదండి, కేవలం పంచదార అనేది నీళ్ళలో కరిగితే సరిపోతుంది. పంచదారని చక్కగా నీళ్ళలో కరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్నాం కదా గోధుమ పిండిని, ఈ గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూనే ఉండాలండి, చక్కగా మనం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. అడుగంటని బాండి ఏదన్నా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు మనకి ఈ గోధుమ పిండి హల్వా అనేది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. మనకి నెయ్యి అనేది మొత్తం బయటకు వచ్చేయాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక యాలకును దంచుకొని వేసుకున్నాము కాబట్టి ఈ రెసిపీకి ఈ విధంగా నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆఖరిన స్టవ్ ఆఫ్ చేసుకొని బాదం పప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ హల్వా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.